తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేతపై ఈ నెల 15 వరకు స్టేను హైకోర్టు పొడిగించింది. ఎల్లుండి వరకు భవనాల కూల్చివేత ఆపాలని ఆదేశించింది. సచివాలయ భవనాల కూల్చివేతపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. మున్సిపల్ సాలిడ్ యాక్ట్ ప్రకారమే కూల్చివేస్తున్నామని, నిబంధనలను అతిక్రమించలేదని ప్రభుత్వం వివరించింది. రాజకీయ దురుద్దేశంతోనే కూల్చివేత పనులకు ఆటంకం కలిగిస్తున్నారని తెలిపింది. సచివాలయం కూల్చివేతపై కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సీల్డ్ కవర్లో సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఈ సాయంత్రానికల్లా సమర్పిస్తామంటూ అడ్వకేట్ జనరల్ జవాబిచ్చింది. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్పై రిప్లై కౌంటర్ చేస్తామని పిటిషనర్ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ తెలిపారు. దీంతో విచారణను 15వ తేదీకి వాయిదా వేసింది. సచివాలయం కూల్చివేతపై గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నిరసన తెలపాలని టీడీపీ, కాంగ్రెస్, సిపిఐ, టీజేఎస్ పిలుపునిచ్చాయి. దీంతో అక్కడికి చేరుకున్న ప్రతిపక్ష నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కరోనా నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందన్నారు టీడీపీ నేత ఎల్ రమణ. కేవలం ప్రచారాలకు మాత్రమే ప్రభుత్వం పరిమితమైందన్నారు. అలాగే ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం ఖూనీ చేస్తోందన్నారు కాంగ్రెస్ నేతలు. హైదరాబాద్ నగరానికి నలువైపులా 1000 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపడతామని చెప్పని, నెదర్లాండ్స్ ఆర్థిక సంస్థతో ఒప్పందమైందని చెప్పని టీ ఛానల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఆనాడు ఎన్నికల లబ్ధి పొందినటువంటి విషయం ఉన్నది. నేటి వరకు కూడా నిర్మాణాలు చేపట్టలేదు, ఆసుపత్రులకు మెరుగైన సౌకర్యం కల్పించలేదు, సిబ్బందిని పూర్తి స్థాయిలో వైద్యులనే గాని పారామెడికలే గాని ఇతరత్ర ఉండేటువంటి నియామకం జరగడం లేదు. ఆందోళనలు పరిష్కారం పడుతుంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ప్రజలేమో పిట్టల్లా రాలిపోతున్నారు, విలవిల్లాడుతున్నారు. హాస్పిటల్ మొత్తం పేషెంట్స్ తో నిండినాయి, మొత్తం శ్మశాన వాటికలన్నీ కరోనా మృతులతో నిండినాయి. అటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా, బాధ్యత గల కాంగ్రెస్ పార్టీగా నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా పోలీసులతో అణగదొక్కడానికి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఇవాళ ఈ కరోనా పాజిటివ్ జరుగుతూ ఉంటే ప్రభుత్వం ఆదుకోవాలి, ప్రజల్ని ఆదుకునే బదులు సెక్రటేరియట్ కూలగొట్టి దాని అడుగున 600 కోట్లు పెట్టి కట్టిస్తారట. ఇది అన్యాయము, ఇది పోలీస్ జులుము పెరుగుతా ఉన్నది, డెమోక్రసీ కథ తెలంగాణ నాశనం అయిపోతా ఉంది. అందుకనే మేము ఇవాళ కోరేది ఏంటంటే పేదలను ఆదుకోండి, పేదల బతుకులు బాగు చేయండి. మీరు కరోనాలో సెక్రటేరియట్ కూర్చున్నాం.